ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలోని వాగులకు మహర్దశ పట్టణం ఉంది. కొండవీటి వాగు నుంచి వచ్చే వర్ధనీటిని కృష్ణానదిలోకి మళ్లించేందుకు సింగపూర్ తరహా పద్ధతిని అవలంబించబోతున్నారు. ఆ పద్ధతిని అధ్యయనం చేసేందుకు మంత్రి నారాయణ నేతృత్వంలో ఒక బృందం సింగపూర్ వెళ్ళింది. గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రాంతంలో 9 గ్రామాలు కొండవీటి వాగు ముంపు పరిధిలో ఉన్నాయి. భారీ వర్షాలు కురిసినప్పుడు వరదల సమయంలో వాగు ఉధృతికి ఆయా గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించేవి. ఇప్పుడు ఆ గ్రామాల పరిధిలోనే రాజధాని ఏర్పాటు చేయనుండటంతో కొండవీటి వాగు వరద ముప్పును తప్పించే కసరత్తు ప్రారంభించారు. సింగపూర్లో నదికి ఉపయోగించిన డిజైన్ ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సింగపూర్ వెళ్లి వరదనీటి మళ్లింపు డిజైన్ను పరిశీలించిన అధికారులు కొండవీటి వాగుకు ఆ పద్ధతి అనుకూలంగా ఉంటుందని సీఎంకు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. దీనిపై చర్చించేందుకు మంత్రి నారాయణ కూడా సింగపూర్ వెళ్లారు. గతంలో పోటు సమయంలో సముద్రం నీటిమట్టం పెరిగి ఆ నీరంతా నదిలోకి వచ్చేది. దీంతో సింగపూర్లోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యేవి. దీన్ని నివారించేందుకు అక్కడి ప్రభుత్వం చెక్డ్యాం తరహా నిర్మాణాలు చేపట్టింది. చెరువులను నిర్మించి నది పరిసర ప్రాంతాల్లోని నీటిని మళ్లించారు. ఇదే డిజైన్ను కొండవీటి వాగుకు కూడా ఆపాదించబోతున్నారు. సింగపూర్లో డిజైన్లో స్వల్ప మార్పులు చేసి మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నారని సమాచారం. జలవనరుల శాఖ ఇంజనీర్లు వరదల సమయంలో వాగు ప్రవాహ వేగాన్ని, ముంపు విస్తీర్ణాన్ని సింగపూర్ కన్సల్టెన్సీ ప్రతినిధులకు వివరించారు. అంతేకాకుండా వరద సమయంలో కృష్ణానది నీటిమట్టం వాగు కంటే అధికంగా ఉంటుందని, ఆ సమయంలో వాగునీటిని నదిలో కలిపే అవకాశం ఉండదని, దానికి కూడా ప్రత్యామ్నాయ మార్గం చూపాలని కన్సల్టెన్సీ ప్రతినిధులకు వివరించారు. కొండవీటి వాగు వరదనీటిని నదిలోకి మోటార్ల ద్వారా మళ్లించడం లేక కృష్ణానది దిగువ అప్రాన్లో కలపాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి నారాయణ పర్యటనలో ఈ ప్లాన్పై నిర్దిష్టమైన అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది. రాజధానికి శంకుస్థాపనలోపే కొండవీటి వాగు డిజైన్పై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది. తెలుగు రాష్ట్రాల్లో కాస్తున్న ఎండలతో బెంబేలెత్తిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం 8 అవుతూనే భానుడు సెగలు కక్కుతున్నాడు. రాత్రిపూట రోడ్లపైకి వచ్చినా వేడిగాలి తగ్గడం లేదు. దీంతో ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఓ రేంజ్లో మండిపోతున్నాయి. బయటకు వెళితే మాడు పగిలేలా చేస్తున్నాయి. ఒకటి రెండు కాదు, దాదాపు అన్ని ప్రాంతాల్లో అదే పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల దగ్గరకొచ్చేశాయి. రోజురోజుకు ఇంకా ముదురుతున్నాయి. వడగాలులు జోరుగా వీస్తున్నాయి. ఉత్తరాది నుంచి వస్తున్న వేడిగాలుల వల్లే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇంట్లో నుంచి బయటపడ్డామంటే కణకణమండే అగ్నిగుండంలోకి దిగినట్లే అనిపిస్తోంది. వడగాడ్పుల ఉధృతి ప్రాణాలను బలితీస్తోంది. వడదెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. సాధారణంగా రెండు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్లోనే కాస్త చల్లగా ఉంటుందన్నది అందరి నమ్మకం. కానీ ఈసారి హైదరాబాద్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడూ రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్లు భానుడి ప్రతాపంతో నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. తెలంగాణలో ఉన్న 10 జిల్లాల్లో ఎక్కడా ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు తగ్గడం లేదు. గురువారం నిజామాబాద్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండం, నల్గొండల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్లో 45, వరంగల్, ఖమ్మంలో 44, హైదరాబాద్, మెదక్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇలా తెలంగాణ జిల్లాలన్నీ అధిక ఉష్ణోగ్రతల విషయంలో ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే పరిస్థితి. గురువారం విజయవాడలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కావలి, నందిగామ, ఒంగోలులో 45 డిగ్రీలు, బాపట్ల, మచిలీపట్నంలో 44, నెల్లూరు, కడప, తిరుపతిలో 43, కాకినాడ, కర్నూలు, నంద్యాలలో 42, అనంతపురం, తునిలో 41 డిగ్రీలు, విశాఖపట్నంలో 37 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పట్లో ఈ ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం లేదని ముందుంది ముసళ్ల పండుగ అన్న రేంజ్లో హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ.